हाय अंडी, नमस्ते. वेलकम बैक टू माय चैनल. वीडियो लो मी अंदर तो बेस्ट अंड होम इंग्रेडिएंट्स तो हेयर ग्रोथ ऑयल वीडियो लो चूपिस्तानु. चूसेयंडी इक्कड चूपिस्तुन्नट विधंगा मी हेयर कूडा ओत्तुगा लांग ब्लैक गा अंड चाला हेल्दीगा ग्रो अवुतायी. ई ऑयल नी ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బెనిఫిట్స్ తప్ప. అండ్ అన్ని హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటున్నాము అండ్ న్యాచురల్ కూడా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమ్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, మనకి ముందుగా దొరికేది కరివేపాకు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ముదురుగా ఉన్నది కరివేపాకును కోసుకోండి. ఇది బాగా శుభ్రం చేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టుకోండి. తర్వాత మందారం మొక్క అందరి ఇంట్లో ఉంటుంది, దాంతోపాటి మందారం పువ్వు మన హెయిర్ని బ్లాక్ చేయడానికి అండ్ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి రక్త ప్రసరణ బాగా జరగల ఉపయోగపడుతుంది. సో కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. అండ్ ఆనియన్ మన ఇంట్లో ఎప్పుడు దొరుకుతుంది, రెడ్ ఆనియన్ దొరికితే అది కూడా తీసుకోండి. తర్వాత అలోవీరా కలబంద, ఇది ఓవర్ నైట్ వదిలేయండి. ఇందులో స్మెల్ కానీ ఇందులో దొరికే కెమికల్ ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతుంది. ఇది ఓవర్ నైట్ వదిలేయడం వల్ల మంచి స్మెల్ అనేది రాదు. తర్వాత మెంతులు, సో అలోవీరాని ఇలా కట్ చేసి జెల్ తీసుకోండి. ఇలా ఆనియన్స్ చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. తర్వాత మీకు అందుబాటులో దొరికే కోకోనట్ ఆయిల్, నేను అలోవీరా ఆయిల్ తీసుకుంటున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో ఆయిల్ అలోవీరా తీసుకున్నాను. తర్వాత ఒక లోతుగా ఉండే ఐరన్ కడాయి తీసుకోండి. మనకి ఐరన్ లోపం ఉన్నా కూడా ఐరన్ కడాయిలో యూజ్ చేయడం వల్ల, ఆయిల్ మరిగించి తీసుకోవడం వల్ల మనకి హెయిర్ ఆయిల్ మంచి గ్రో ఉంటుంది. అండ్ క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఆముదము మన హెయిర్ని డ్రై అవ్వకుండా, మన హెయిర్ కట్ అవ్వకుండా బాగా వర్క్ అవుతుంది. అండ్ కండిషనర్గా కూడా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, పావు అంటే 1/4 కప్ ఆముదం తీసుకున్నాను. ఒక కప్పుకి 1/4 కప్ ఆముదం తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోండి. ఇది ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదు, జస్ట్ సిమ్లో పెట్టుకొని జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము తీసుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోండి. ఆయిల్లో లోతుగా ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది పొంగకుండా ఉండడానికి. మనం ఆముదం వేసాం కాబట్టి ఆయిల్ అనేది పొంగుతుంది, నురుగు వచ్చి. ఈ పచ్చివి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా ఉడకాలి. బాయిల్ అవుతున్నప్పుడు ఈ ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూడండి, కరివేపాకు, ఆనియన్, మెంతులు అండ్ మందారం ఆకు, మందారం పువ్వు, అలోవీరా జెల్, సో ఇవన్నీ ఒకటొకటిగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. వీటిలో ఉన్న రసం అనేది ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మంచి గ్రోత్ అండ్ డ్యామేజ్ ఏమన్నా ఉన్నా, స్కాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటిగా క్లియర్ చేస్తాయి. చూడండి, ఇలా పొంగుతూ వస్తుంది. అందుకే లోతుగా ఉన్న బౌల్ పెట్టుకోమని చెప్పాను నేను. ఇలా పొంగుతూ ఇవన్నీ మాడిపోకుండా చూసుకోవాలి, బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇలా తడుతూ ఉంటే ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుంది. దగ్గరే ఉండి కాచుకోండి, ఇలా తడుతూ ఉంటే ఆయిల్ పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ పాటు ఆయిల్ అనేది మరిగించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు, పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ అనేది మరిగించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ మరిగించేటప్పుడు. సో ఈ విధంగా కలుపుతూ ఆయిల్ అనేది మరిగించుకొని మన ఆయిల్ని 15 to 20 మినిట్స్ టైం పడుతుంది ఈ ఆయిల్ మరగడానికి. సో ఓపిక్గా వేయించుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ మాడిపోయి సో ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేయదు కాబట్టి సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఇదంతా పూర్తిగా మరిగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారపరచుకోండి. సో ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయండి. సో వీక్లీ 3 టైమ్స్ యూజ్ చేయండి 21 డేస్ పాటు. సో 21 డేస్ తర్వాత మీరే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తారు, 100% న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్, అంత బాగా వర్క్ అవుతుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మీ దగ్గర ఉంటే సో ఎండు ఆమ్లా కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్టెయినర్ పెట్టుకొని గిన్నెలో కానీ ఒక 8 కంటైనర్లో గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇది ఇంకా కొంచెం కాలుతూ ఉంది కాబట్టి నేను స్టీల్ బౌల్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్టర్ చేసుకొని
పొడిగా చల్లారిన తర్వాత వీక్లీ 3 times నైట్ పెట్టుకొని మార్నింగ్ మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. 21 days కంపల్సరీ వాడండి. 100% మీకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ప్రతి ఒక్కరికి మీరే రికమెండ్ చేస్తారు. సో మీ దగ్గర గ్లాస్ కంటైనర్ లేకుంటే ఇలా కోకోనట్ కంటైనర్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసిన ఆయిల్ దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని మన ఫింగర్స్తో ఇలా చేతితో కాకుండా చేతి మీద కాకుండా ఇలా బౌల్స్తో మన ఫింగర్స్తో స్కాల్ఫ్కి అంతా అప్లై చేయడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ బాగా జరిగి హెయిర్ అనేది గ్రోత్ అవుతాయి. చూడండి, ఫస్ట్లో నేను ఒక బౌల్లో ఏమంటూ ట్రై చేశాను హెయిర్ ఫాల్ అవుతుందా లేకుంటే మంచిగా యూజ్ అవుతుందా లేదని. మీరు కూడా అలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే అలాగే మీరు కూడా ట్రై చేయండి చిన్న బౌల్లో. చూడండి మనం యూజ్ చేసే ఆయిల్ ఏ విధంగా అంటే వర్క్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తాను. సో డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇలా ఈ విధంగా రిమూవ్ చేస్తుంది ఆయిల్. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేసి గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. అండ్ డ్యామేజ్ హెయిర్ ఉంటే ఇలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో కంపల్సరీ ఈ హెయిర్ అనేది 100% రికమెండ్ చేస్తాను. నో సైడ్ ఎఫెక్ట్స్, మీరే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తారు 21 days తర్వాత. ఈ ఆయిల్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాము.